హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే, చాలామంది యూట్యూబర్స్ వన్స్ వాళ్ళు 4K ఫాస్ట్ టైం రీచ్ అయిన తర్వాత, 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వాంట్ రివ్యూకి అప్లై చేస్తారు కదా. సో వాళ్ళు రివ్యూకి అప్లై చేస్తున్న తర్వాత విత్ ఇన్ 1 మంత్ వాళ్ళకి యూట్యూబ్ నుంచి వాళ్ళకి రిప్లై రావాలి. కానీ వాళ్ళకి దాదాపు చాలామందికి అయితే మానిటేషన్ ఎనేబుల్ కాదు. సో ఎందుకు కాదని చెప్పి చాలామంది అడిగారు. సో అన్న, మాకు ఎందుకు కావట్లేదు, చాలామందికి ఎందుకు అవుతుంది, సో మేము ఏం తప్పు చేస్తాం, మాకు మేము అన్నీ ఓన్ కంటెంట్ పెట్టాం కదా, మీరు అడగచ్చు. సో చాలామంది ఏంటంటే, జనరల్గా ఎవరైతే వన్స్ వాళ్ళకి థ్రెషోల్డ్ రీచ్ అయ్యారో, 4K ఫస్ట్ టైం 1K రీచ్ అయ్యారో, వాళ్ళు ఒక రివ్యూకి అప్లై చేసే ముందు వాళ్ళకి వీడియోస్ని చెక్ చేసుకోరు, వాళ్ళకి ఛానల్ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోరు, డైరెక్ట్గా గుడ్డిగా రివ్యూకి అప్లై చేస్తారు. సో యూట్యూబర్లు వాళ్ళు రివ్యూ చేసి ఎక్కడొకటి మీ ఛానల్కి ఒక మిస్టేక్ డిటెక్ట్ చేస్తారు. సో డిటెక్ట్ చేసిన తర్వాత మీకు మానిటేషన్ డిజేబుల్ చేస్తారు. సో ఇదే చాలామంది చేసే మిస్టేక్ జనరల్గా. సో నేను ఇప్పుడు వీడియోలో ఏంటంటే, మానిటేషన్ రివ్యూకి వెళ్ళకముందు వెళ్ళాక మనం ఏం చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పింది మీరు ఖచ్చితంగా చేశారంటే ఖచ్చితంగా మీకు మానిటేషన్ ఎనేబుల్ అవ్వటం తథ్యం. మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్స్ మీరు మీ యొక్క థ్రెషోల్డ్ రీచ్ అయిన తర్వాత, 4K ఫస్ట్ టైం 1K రీచ్ అయిన తర్వాత, మీరు ఒకటికి 3 సార్లు అయినా మీ యొక్క వీడియోస్ని చెక్ చేసుకోండి, మీరు పెట్టింది ఓన్ కంటెంటా కాదా, సో ఇంకేమైనా కాపీ కంటెంట్ ఉందా. ఒకవేళ కాపీ కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి డిలీట్ చేయండి. సో మీరు రివ్యూకి అప్లై చేసే ముందు ఒకటికి 3 సార్లు చూసుకున్నా పర్లేదు, ఒకటికి 10 సార్లు చూసుకున్నా పర్లేదు, ఒకటికి 100 సార్లు చూసుకున్నా పర్లేదు, ఖచ్చితంగా మాత్రం మొత్తం ఈ ఛానల్ మీ వీడియోస్ ఏమన్నా అన్నీ చెక్ చేసుకోండి, మీరు ఓన్ కంటెంటా కాదా, లేకపోతే ఇంకేమైనా కాపీ ఉందా, ఎవరైనా కాపీ రైట్ కంటెంట్ వీడియోస్ వాడైనా అవి చెక్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్గా గుడ్డిగా మీరు రివ్యూకి అప్లై చేసేయకండి, చాలా ప్రాబ్లం అయింది. వాళ్ళ యూట్యూబ్ వాళ్ళు చాలా డీప్గా రివ్యూ చేస్తారు మీ యొక్క ఛానల్స్ని. సో అందుకే చాలా 1-3 సార్లు అయినా చూసుకోండి, ఏ వీడియోస్ని కానీ మీకు కాపీ, ఇది కొంచెం కాపీరైట్ కంటెంట్ అనిపించినా వెంటనే డిలీట్ చేసేయండి. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్స్ ఉండకూడదు. సో జనరల్గా చాలామంది కాపీరైట్ స్ట్రైక్స్ ఉండి కూడా వాళ్ళు రివ్యూకి అప్లై చేస్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే మానిటేషన్ ఎనేబుల్ కాదు. సో యూట్యూబ్ వాళ్ళు వన్స్ మీరు రివ్యూలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. సో కాపీరైట్ స్ట్రైక్స్ ఉంటే మాత్రం మీ యొక్క ఛానల్ వీడియోస్ని వాళ్ళు రివ్యూ చేయరు, డైరెక్ట్గా ఇంకా మానిటేషన్ డిజేబుల్ అని చెప్పి మీ యొక్క రిప్లై పంపించేస్తారు. సో ఇది చెప్తున్నాను, ఫస్ట్గా మీ యొక్క ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ కానీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో ఒకవేళ అవి ఉంటే మాత్రం అవి ఎక్స్పైర్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు రివ్యూకి అప్లై చేయండి, అంతేగాని డైరెక్ట్గా మీరు గుడ్డిగా రివ్యూకి అప్లై చేసేయకండి. ఎందుకంటే మీకు చాలామందికి మానిటేషన్ ఎనేబుల్ కావట్లేదు, సో మళ్ళీ వాళ్ళు రీఅప్లై చేసుకోమని చెప్పి యూట్యూబ్ చెప్తుంది. సో ఇది చెప్తున్నాను మీకు. అలాగే కాపీరైట్ క్లెయిమ్స్ కూడా ఏమైనా ఉంటే కానీ మీరు చెక్ చేసుకోండి వన్స్. సో ఏవి ఒక చిన్న తప్పు కూడా దొరకకూడదు యూట్యూబ్ వాళ్ళకి మీ ఛానల్ తరఫున. సో మీరు అలా చెక్ చేసుకోవాలి. సో ఏ చిన్న తప్పు దొరికినా కానీ యూట్యూబ్ వాళ్ళు ఆ కారణంగా మీ ఛానల్కి మానిటేషన్ ఇవ్వరు. సో ఇది ఫ్రెండ్స్. అలాగే టిక్టాక్ వీడియోస్ మీ ఛానల్లో మీ యొక్క ఛానల్ వీడియోస్లో ఏమైనా ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. టిక్టాక్ వీడియోస్ మాత్రం 80% యూట్యూబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వెంటనే మానిటేజ్ డిజేబుల్ చేస్తారు. టిక్టాక్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఉంటే మాత్రం వెంటనే డిలీట్ చేసేయండి, 80% మాత్రం వాటిని ఉంచొద్దు. సో మీరు ఖచ్చితంగా అయితే టిక్టాక్ వీడియోస్ కానీ కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క వీడియోస్ మీరు పెట్టింది ఓన్ కంటెంటా, సో 100% మీది ఓన్ కంటెంట్ అయి ఉండాలి. సో ఇటు ఈవెన్ 1% కూడా కాపీ కొట్టింది కాకూడదు. సో ఒక ఏమైనా కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నా కానీ వెంటనే అవి ఎక్స్పైర్ అయ్యాక వెయిట్ చేసి అప్పుడు రివ్యూకి అప్లై చేయండి. సో టిక్టాక్ వీడియోస్ మాత్రం పెట్టద్దు. సో అలాగే కొంతమంది డైరెక్ట్గా అసలు వాళ్ళు ఫేస్ చూపించరు చాలామంది. సో నేను చెప్తున్నాను కనీసం ఒక టూ వీడియోస్ అయినా ఫేస్ క్యామ్ వీడియోస్ చేయండి. అంటే ఫేస్ క్యామ్ వీడియోస్ అంటే మీరు కనిపించేటట్టు, సో ఏదైనా ఒక 2 వీడియోస్ అయినా కనిపించండి మీరు. సో వాళ్ళు యూట్యూబర్ చెక్ చేస్తారు అసలు వీళ్ళు ఇది చేస్తుంది స్పామా, ఇది స్పామ్ ఛానలా లేదా ఇది ఒరిజినల్ ఛానలా అని చెక్ చేస్తారు. సో మీరు వాళ్ళు చెక్ చేస్తే మీ వీడియోస్ చెక్ చేస్తారు వాళ్ళు రివ్యూ చేసినప్పుడు. మీ ఫేస్ ఎక్కడైనా కనిపించకపోతే అసలు ఏంటి ఇతను ఎక్కడ కనపడలేదు, ఇది కంపల్సరీ స్పామ్ ఛానలా అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అలా హోల్డ్లో పెట్టేస్తారు. నేను ఒకటే చెప్తాను, మీరు కనిపించకపోయినా పర్లేదు కనీసం ఒక వీడియో అయినా మీ ఒక ఇంటరాక్షన్ చేయండి ఏదోటి. సో ఒక వీడియో కనిపించండి. సో వాళ్ళ కోసమైనా కనీసం మానిటేషన్ కోసమైనా ఒకసారి కనిపించండి, సిగ్గుపడద్దు భయపడద్దు, ఎందుకంటే ఇది మానిటేషన్ కోసం మనం ఏదైనా చేయాలి. సో వన్స్ ఒకసారి 10 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా అయితే ఒక వీడియో అయినా చేయండి కనీసం. ఒక ఫేస్ క్యామ్ వీడియో చేస్తే ఖచ్చితంగా మీరు వాళ్ళు నో డౌట్ వెంటనే మానిటేషన్ ఎనేబుల్ చేసేస్తారు.
సో ఓకే ఇదంతా బాగానే ఉంది, మరి రివ్యూకి అప్లై చేసిన తర్వాత ఏం చేయాలని మీరు అడగచ్చు. ఓకే రివ్యూకి అప్లై చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్సిస్టెంట్గా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. సో వన్స్ మీరు రివ్యూకి వెళ్ళిన తర్వాత మీరు అనుకోవచ్చు ఇంకా నాకేం పని లేదు, నేను ఇంకా హ్యాపీగా కూర్చొని సినిమాలు చూసుకోవచ్చు మీరు అనుకోవచ్చు, కానీ అది 80% అది మాత్రం తప్పు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు చూస్తారు ఇతను డైలీ డైలీ యాక్టివ్గా ఉంటున్నాడా, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా, అసలు ఇతను యాక్టివ్ ఛానల్ లేకపోతే ఇప్పుడుకో సంవత్సరానికి ఒకటి అలా అప్లోడ్ చేస్తున్నాడా మీరు చెక్ చేస్తారు. సో మీరు కనుక డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే వన్స్ రివ్యూలోకి వెళ్ళిన తర్వాత సో యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసేటప్పుడు మీ యొక్క వీడియోస్ చూస్తారు, సో ఇతను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు, సో ఇతను బాగానే యాక్టివ్గా ఉన్నాడు, సో ఇతను మానిటేషన్ ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. సో అందుకే చెప్తున్నాను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి, కనీసం ఈ మానిటేషన్ ఆ రివ్యూలో ఉన్నంతవరకైనా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీరు చేసిన చేయకపోయినా పర్లేదు, మానిటేషన్ రివ్యూలో అయిపోద్ది కదా. సో ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. సో ఖచ్చితంగా అయితే మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి వన్స్ మీకు మీ ఛానల్ రివ్యూలోకి వెళ్ళిన తర్వాత. సో ఇదనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్స్ తెచ్చుకోకండి. సో మీ రివ్యూలోకి వెళ్ళిన తర్వాత మీకు మీరు పెట్టిన వీడియోస్కి కాపీరైట్ స్ట్రైక్స్ తెచ్చుకోకండి. 80% అవి తెచ్చుకుంటే మాత్రం అవి మానిటేషన్ వాళ్ళు ఇవ్వరు. సో మీరు రివ్యూలోకి వెళ్ళక ముందు కాపీరైట్ స్ట్రైక్స్ ఉండకూడదు, వెళ్ళిన తర్వాత కూడా కాపీరైట్ స్ట్రైక్స్ రాకూడదు. సో మీరు ఇది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. 80% యూట్యూబ్ వాళ్ళకి చిన్న తప్పు కూడా దొరకకూడదు మీ నుంచి. సో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీకు యూట్యూబ్ నుండి ఖచ్చితంగా మానిటేషన్ వాళ్ళు ఇస్తారు. ఇది 100%. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే అన్న నా డిసేబుల్ అయిందని చెప్తే నాకు కింద కామెంట్ చేయండి, దానికి నేను రెస్పాన్సిబిలిటీ. సో 80% మీకు ఆ సిచ్యువేషన్ రాదు, ఖచ్చితంగా నేను చెప్పి ఫాలో అవ్వండి అంతే. నేను ఈ పెద్ద ఏం చెప్పి నేను చెప్పాను కదా, ఈ పెద్ద కష్టం కూడా కాదు. సో చెక్ చేసుకోండి అంతే. సో అంటే మీ చెక్ చేసుకుంటాం అంటే యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేసే ముందు మీరు ఒకసారి మీరు రివ్యూ చేయండి మీ యొక్క ఛానల్ ఓన్గా. సో మీరు ఏ డౌట్ అనిపించినా కానీ వెంటనే వాటిని డిలీట్ చేసేయండి వీడియోస్ని, కాపీరైట్ అనిపించినా కానీ. అలాగే ఇంకోటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్, వన్స్ వాళ్ళు రివ్యూలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని సపోజ్ వాళ్ళు రివ్యూలోకి వెళ్ళకముందు అయితే కొన్ని కాపీరైట్ వీడియోస్ ఉన్నాయనుకోండి, ఏమైనా మీకు డౌట్ ఉన్నవి అయినా కానీ వాళ్ళు డిలీట్ చేయకుండా డైరెక్ట్గా రివ్యూకి అప్లై చేస్తారు. కానీ రివ్యూలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకసారి మళ్ళీ చూస్తారు వాళ్ళ వీడియోస్ని. సో వాళ్ళకి ఇది ఒక సపోజ్ ఒక కాపీరైట్ వీడియో ఉందనుకోండి, సో వాళ్ళు డిలీట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, డిలీట్ చేయకండి. సో ఒకటే చెప్తున్నాను, వీడియోస్ మాత్రం మీరు డిలీట్ చేయకండి. వన్స్ వాళ్ళు రివ్యూలోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క వీడియోస్ని డిలీట్ చేయకండి. సో అలాగే పబ్లిక్ ఉన్న వీడియోస్ని ప్రైవేట్లో పెట్టడం, అన్లిస్టెడ్లో పెట్టడం చేయకండి. సో మీకు ఏమైనా ప్రైవేట్లో ఉన్న వీడియోస్ని అన్లిస్టెడ్లో ఉన్న వీడియోస్ని పబ్లిక్లో పెట్టండి ఏం కాదు, అంతేకాని పబ్లిక్లో ఉన్నవి ప్రైవేట్లో పెట్టద్దు. సో ఇదే చెప్తున్నాను, మీ 80% వీడియోస్ని డిలీట్ చేయొద్దు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళకి మినిమం వీడియోస్ కావాలి మీ యొక్క ఛానల్ రివ్యూ చేయాలంటే. సో మీ అందుకనే చెప్తున్నాను, దాదాపు ఎన్ని ఎక్కువ వీడియోస్ ఉంటే అంత మంచిది. సో అందుకనే రివ్యూ కూడా త్వరగా అయిపోద్ది. నేను ఒకటే చెప్తున్నాను, వీడియోస్ మాత్రం 80% డిలీట్ చేయొద్దు. మీకు ఏమైనా డౌట్ అనిపించినా కానీ అది ఉంచేయండి, ఏదో ఒకటి అయ్యిద్ది. ఒకవేళ వాళ్ళు మానిటేషన్ డిజేబుల్ చేసినా కానీ మళ్ళీ 30 డేస్ తర్వాత వాళ్ళు రీఅప్లై చేసుకోమని ఛాన్స్ ఇస్తారు. సో 30 డేస్లో మళ్ళీ మీ యొక్క ఛానల్ని మీరు రివ్యూ చేసుకోండి ఓన్గా. సో ఏదైనా కాపీరైట్ వీడియోస్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి, అప్పుడు మళ్ళీ రీఅప్లై చేసుకోండి, మళ్ళీ ఖచ్చితంగా మానిటేషన్ ఎనేబుల్ చేస్తారు. సో అందుకే చెప్తున్నాను, రివ్యూలోకి వెళ్ళక ముందు ఖచ్చితంగా 1-100 సార్లు మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి, మీ అంతటా మీ యొక్క ఛానల్ రివ్యూ చేసుకోండి. అప్పుడు వాళ్ళకైతే వన్స్ వాళ్ళకి రివ్యూలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈ ప్రాబ్లం ఫేస్ కాదు. సో అలాగే ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా 100% యూట్యూబ్ వాళ్ళు మానిటేషన్ ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అంతేగాని మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగకుండా ఉండద్దు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మీ ఛానల్ కోసం. సో మీ ఛానల్ కోసం ఖచ్చితంగా మీరు ఈ యొక్క యుద్ధం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయమైనా పర్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. నా వీడియోస్ ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.